ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతోనే రాష్ట్రంలో వ్యవసాయం పండుగల సాగుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో సెర్ఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంతో పాటు రైతు వేదికల మంత్రులు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ కంటే రబీలోనే అత్యధిక సాగు జరిగిందన్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చాక జరిగిన లాభానికి ఇదే నిదర్శనమన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో లేని విధంగా పూర్తి స్థాయిలో మూసి ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందిస్తున్నామన్నారు. మూసి ఆనకట్ట ఆధునీకరణ ఘనత తమదేనని అన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రైతు భారతదేశానికే రాజైతాడు తప్ప ఇక్కడ కింద ఉండడు. ఆ స్థితి మనకు వస్తుంది, ఆ శక్తి మనకుంది. కొద్దిగా ఓర్పుతోనా కొద్దిగా నేర్పుతోనా కొంచెం పట్టుదలతోనా మనం కొంచెం కొత్త బాట పట్టాలి. ఈరోజు మిర్చి ఉంది, కొంత మిర్చిని పెంచుకోవాలి. మిర్చికి అంతర్జాతీయ డిమాండ్ ఉంది. వరి పెట్టుకుంటే నష్టం లేదు, సౌట భూమి ఉంది, వేరే పంటలు రావు, వరి వస్తుంది అక్కడ పెట్టండి. అంతే తప్ప బంగారం లాంటి భూములన్నింటినీ కూడా అచ్చుగట్టి వరేస్తే మనకు మంచిది కాదు. దయచేసి ఆలోచన చేయాల్సింది అని మనవి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు, చెప్పి నల్లగొండలో ఎన్నికల రోడ్డు ఉంది, మరి సూర్యాపేట అతి ఎక్కువ ఓట్లు పండించిన ప్రాంతం కాబట్టి ఇక్కడికి ప్రారంభం చేస్తామని చెప్పి ఇక్కడ మనం ప్రారంభించుకోవడానికి అవకాశం ఇచ్చి ఎంత కొనుగోలు కేంద్రాన్ని అదే సందర్భంగా రైతు వేదికను ప్రారంభించడానికి మనకు అవకాశం ఇచ్చి వచ్చిన పెద్దలు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు నా గురువు గారు సింగరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, సభాధ్యక్షులు జిల్లా కలెక్టర్ మహేష్ రెడ్డి గారు,